హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? మేము బాగున్నానుకుంటా. టైం వేసుకుంటా వీడియోకి పెద్దాం. లాస్ట్ వీడియో కదా, ఎంజాయ్ చేయండి. డ్రామా స్టార్టింగ్ కదా, హీరో అంటూ ఉంటాడు ఇప్పటి నుంచి ఇది ఇల్లు మనది అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా కుకింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా సడన్గా చేయలేకపోతూ ఉంటాడు. హీరోనే అంటుంది నువ్వు ఆపే నేను చేస్తానని. ఇంకా హీరోనే ఎందుకు కదా కుకింగ్ చేస్తూ ఉంటుంది. హీరో అన్నాడు కదా వెనకాల పట్టుకొని ఉంటాడు హీరోనిని. ఇంకా హీరోని అంటూ ఉంటుంది మిస్టర్ ఓనర్ నన్ను వదలండి అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు నువ్వు మర్చిపోతున్నావు నేను ఉన్నని కాదని అంటూ ఉంటాడు. ఓ సారీ, ఇంకా నువ్వు నా రూమ్మేట్వి కదా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు కాదు నేను నీ బాయ్ ఫ్రెండ్ అని ఇంకా హీరోని కిస్ పెట్టుంటాడు. తర్వాత హీరో హీరోని ఇంకా మంచం మీద పడుకొని ఉంటాడు. అప్పుడే హీరోనికి వాళ్ళ ఫ్రెండ్ కాల్ వచ్చి ఉంటుంది. ఇంకే వీళ్ళు నలుగురు ఉంటాడు కదా హాస్పిటల్కి వచ్చేసి ఉంటాడు. ఇంకే హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాగాలేదు తను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. ఇంకా వీళ్ళు నలుగురు ఇంకా చూడడానికి వెళ్ళుంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంటుంది మీకు ఏమైందమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది నేను ఇంకా ఎక్కువసేపు బతకను అది కాకుండా నువ్వు తొందరగా నాది ఒకే ఒక కోరిక నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకొని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా హీరోని వాళ్ళ ఫ్రెండ్కి ఫోటో చూపిస్తూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అమ్మ నేను ఏ డేటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళాను నాకు ముందే ఒక పర్సన్ దొరికాడు నేను అతన్ని ఎక్కువగా లవ్ చేస్తున్నానని హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా హీరో వాళ్ళ పియ్యని చూపిస్తూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ ఉంది కదా అడుగుతూ ఉంటుంది ఏ కంపెనీ సీఓ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు నేను ఏ కంపెనీ సీఓ కాదు హీరో పక్కన పియ్యే లాగా పనిచేస్తానని అంటూ ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ ఉంది కదా ఇంకా తను అంటూ ఉంటుంది నీకు డేట్ చేయడానికి ఒక పియ్యే సరిపోయా అసలు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది హీరో వాళ్ళ పియ్యని. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్కి తెలిసింది వాళ్ళ మమ్మీ యాక్టింగ్ చేస్తుందని. ఇంకా వాళ్ళ మమ్మీ మాత్రం హీరో వాళ్ళ పియ్యని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా పియ్యని పట్టుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నారు కదా హీరో వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా హీరో వాళ్ళ పియ్యకి చెప్తూ ఉంటుంది మా మమ్మీ తప్పుగా మాట్లాడింది రియల్గా సారీ ఇంకా తప్పుగా అర్థం చేసుకోకని అంటూ ఉంటుంది. హీరో అన్నాడు కదా హీరోని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు మీ మమ్మీ బిజినెస్ ఉంది కదా కొద్దిగా లాస్లో ఉందని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నాకు తెలుసు మా మమ్మీ బిజినెస్ లాస్లో ఉందని అందుకనే మా మమ్మీ నాకు తొందరగా పెళ్లి చేయాలనుకుంటుంది అలానే బిజినెస్ పార్ట్నర్ కోసం వెతుకుతుందని హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు అవును మీ అమ్మ మా అమ్మ బ్లైండ్ డేట్ కోసం ఇలా చేశారని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని హీరోని ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది నేను మా మమ్మీ మీద చాలా కోపంగా ఉన్నాను అందుకనే నేను మీ ఇంట్లో ఉండొచ్చని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటుంది ఆ ఉండొచ్చని అంటూ ఉంటుంది. ఇంకే హీరోని ఇంకా వన్ వన్ ఉన్నాడు కదా ఇంకా వన్ వన్ మా బాస్ ఉన్నాడు కదా చెప్తూ ఉంటాడు మళ్ళీ మీ టీం స్టార్ట్ చేయండి అని అంటూ ఉంటాడు. ఇంకా వన్ వన్ హీరోని ఉన్నాడు కదా అసలు ఒప్పుకోడు హీరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒప్పుకోడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ మమ్మీ వచ్చి ఉంటుంది ఇంకా వాళ్ళ కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఇంటికి వచ్చిరాగానే ఇంకా వాళ్ళ మమ్మీని చూడగానే చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవ అయి ఉంటాయి. ఇంకా కూర్న వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది నువ్వు ఎంతైనా ట్రై చెయ్యి నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు నా డబ్బులు లేకపోతే నువ్వు ఉండలేవని అంటూ ఉంటుంది. ఇంకా కూర్న హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అయితే మీకు మనీ ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ లేదు కదా అని ఇంకా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోని ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్ని వెతుకుతూ ఉంటుంది. ఇంకా హీరోనికి వాళ్ళ ఫ్రెండ్ కనబడి ఉంటుంది హీరోని ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్కి అర్థమైనట్టు చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు డిసైడ్ అయి ఉంటారు. ఇంకా మళ్ళీ ఒకసారి మనం గ్రూప్ స్టార్ట్ చేస్తామని అనుంటాడు. ఇంకా తర్వాత ముగ్గురు ఉన్నాడు కదా మీడియాకి చెప్పేసి ఉంటాడు మళ్ళీ మేము మా గ్రూప్ స్టార్ట్ చేస్తున్నామని అనుంటాడు. తర్వాత ఇంకా వన్ వన్ ఉంది కదా హీరోని ఇంకా కొత్త షోకి వెళ్ళుంటాడు అంటే వీళ్ళు కొత్త డ్రామా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని వన్ వన్ ఉంది కదా ఇంకా మెయిన్ హీరోయిని ఇంకా హీరోని ఉంది కదా సైడ్ హీరోయిని ఇంకా వేరే యాక్టర్ ఉంటాడు కదా హీరో ఆ డ్రామాలోకి అక్కడున్న యాక్టర్ హీరోయిని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఒకరున్న దానిని బాగా లైక్ చేస్తుంటాడు క్లోజ్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా మీడియా వాళ్ళు ఉన్నారు కదా వావ్ మీ ఇద్దరు సూపర్ కపుల్స్ అని ఇంకా మీడియా వాళ్ళు కూడా ఇంకా ఫొటోస్ తీస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని. ఇంకా మన హీరో అంటారు కదా ఇదంతా చూసి అది కాకుండా తన ఫోటో హీరోనిది రాలేదని ఇంకా హీరోనిది ఇంకా వేరే అబ్బాయితో వచ్చిందని హీరో అన్నాడు కదా చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా హీరోనికి ఈ విషయం చెప్పాడు ఇంకా తను జెల్సీగా ఫీల్ అవుతున్నాడు
చూస్తున్నారని. వేరే సైడ్ ఇంకా హీరోయిన్ ఇంక సెట్ లో చూపిస్తుంటారు. వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, ఇంకా తనతో మాట్లాడుతుంటుంది. అక్కడ ఉన్న మెయిన్ హీరో ఉన్నాడు కదా, అంటే ఆ డ్రామాల షోలో హీరో ఉంటాడు కదా, ఎక్కువగా హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఉంటాడు కదా, వచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు స్మైల్ చేసుకొని మాట్లాడని చూసి హీరో ఉన్నాడు కదా, చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మన హీరో ఉన్నారు కదా, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా యాక్టర్ ఉంటాడు కదా, హీరోకి హాయ్ చెప్పి ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, నీకు నేను తెలుసాని అంటూ ఉంటాడు. ఇంకా ఒక యాక్టర్ అంటుంటాడు, మీకు నాకు తెలుసు, అది కాకుండా మీరే ఈ కంపెనీకి సీఈఓ, ఇంకా హీరోని తోటి నేను యాక్టింగ్ చేయడానికి మీరే నాకు ఛాన్స్ ఇచ్చారని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, అప్పుడే వచ్చి ఉంటుంది, ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని హీరోని అడుగుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోని కూడా వెళ్ళిపోతుంటుంది ఈ హీరో వెనకాల. ఇంకా హీరోని అడుగుతుంటుంది, ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నాని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు అనుకున్నావు కదా ఇక్కడ నేను రాకూడదని, ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని హీరో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా, హీరోని ఆపుతూ ఉంటుంది, ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నేను నీ రియల్ బాయ్ ఫ్రెండ్ని, కానీ నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పనీయట్లేదు, నీ పేరు ఉంది కదా వేరే వాళ్ళతోటి, ఇంకా కలుపుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు జోడీ సూపర్గా ఉందని ఇంకా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నాడు. నాకు ఈ విషయం అంతా వింటే నాకు చాలా కోపం రాదని హీరో అంటూ ఉంటాడు. హీరోనే అంటూ ఉంటే, నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా, ఇది నా వాడికి అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే, నేను కూడా అర్థం చేసుకున్నాను కానీ ఇలాంటి విషయాలు కాదని అంటూ ఉంటాడు. హీరోని అంటుంటుంది, సారీ నువ్వు ఇలాంటి విషయాలు పట్టించుకోవని అనుకున్నానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేను ఎలా పట్టించుకోను, నేను యూఎస్లో అందరికీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ఉన్నావు కదా కష్టపడి ఇంకా యాక్టర్ అవ్వాలనుకున్నావు, నువ్వు నా హెల్ప్ కూడా వద్దన్నావు. నాకు తెలుసు మిగతా వాళ్ళందరూ నేను గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారని, కానీ నేను మాత్రం మిగతా వాళ్ళ గురించి ఆలోచించాను, నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తానని హీరో అంటూ ఉంటాడు. హీరో చెప్తూ ఉంటాడు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను ఈ విషయము ఎవరికి చెప్పాను, సీక్రెట్గానే ఉంచుతానని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా, హీరో చేపట్టుకుని ఉంటుంది, ఇంకా తనని తీసుకుని వెళ్తూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంటుంది, కరెక్ట్ టైం వచ్చేసింది, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇంకా చెప్పడానికి నువ్వు నా వాడివి అని అంటూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళ అందరినీ హీరోని ఉంది కదా పిలుస్తూ ఉంటుంది. ఇంకా స్పీకర్ పెట్టి ఇంకా మిగతా పబ్లిక్ అందరూ ఉంటాడు కదా, వాళ్ళందరికీ వచ్చేసి ఉంటాడు. ఇంకా కూడా హీరోని అంటూ ఉంటుంది, నేను ఈ పర్సన్ని డేటింగ్ చేస్తున్నా, తినే నా బాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్న కదా చాలా హ్యాపీగా ఇంకా హీరోయిన్ కిస్ పెట్టి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు ఇంకా హీరో వాళ్ళ ఇంటికి ఇంకా హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా హాయ్ అని చెప్పి ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, హీరోయిన్ పట్టించుకోదు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నేను తనని లవ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నేను మాత్రం ఇద్దరు రిలేషన్షిప్ ఒప్పుకోనని అంటూ ఉంటుంది. ఇప్పుడు నేనుతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, హీరోని చెప్తుందని నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తానని ఇంకా తను వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా, హీరో వాళ్ళ మమ్మీకి ఇంకా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా, హీరోని చేతిలో బ్యాచిలర్ చూసి ఉంటుంది, ఈ బ్యాచిలర్ ఎవరు ఇచ్చాను నీకు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నేనే ఇచ్చానమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, హీరోని దగ్గర నుంచి ఆ బ్యాచిలర్ తీసేసుకుంటుంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, అమ్మ మీరు అలా చేయకూడదని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ హీరో వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఈ బ్యాచిలర్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అని ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా చాలా సాడ్గా ఉండుంటాడు. ఇంకా దూరం నుంచి మన హీరోని ఉంది కదా, హీరోని చూస్తూ ఉంటుంది, అసలు హీరోకి ఇంకా వాళ్ళ అమ్మకి ప్రాబ్లం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా, ఇంకా హీరో వాళ్ళ పియ్య దగ్గరికి వెళ్ళి ఉంటుంది. హీరోకి ఇంకా వాళ్ళ అమ్మకి ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. హీరో వాళ్ళ పియ్య ఉంటాడు కదా, మొత్తం చెప్పేసి ఉంటాడు. ఇంకా హీరోని డిసైడ్ అయి ఉంటుంది, హీరోని ఇంకా వాళ్ళ అమ్మని ఇద్దరిని కలుపుతానని అంటూ ఉంటుంది. ఇంకా హీరోకి ఇంకా హీరో వాళ్ళ అమ్మకి తెలియకుండా మెసేజ్ చేస్తుండేది, ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రావాలని, వాళ్ళిద్దరికి తెలియకుండా వచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ప్లాన్ లాగానే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఆఫీస్ లోపలికి, అంటే లిఫ్ట్ లోపలికి వెళ్తూ ఉంటాడు హీరో. ఇంకా వాళ్ళ అమ్మ వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఉంది కదా ఆగిపోయి ఉంటుంది, వాళ్ళు ప్లాన్ లాగానే. ఇంకా ఒకరున్న హీరో ఇంకా వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, ఇద్దరు లిఫ్ట్లో ఇరిగిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, హీరోకి చెప్పేసి ఉంటుంది, నేను నుంచి దూరంగా ఎందుకుంటానంటే నువ్వు
సేమ్ మీ డాడీ లాగా ఉన్నావు, నేను చూస్తే మీ డాడీ గుర్తొస్తాడు, నేను ఎప్పుడు బాధపడతానని హీరోని వాళ్ళ అదే హీరో వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఏంగి హీరో అన్నారు కదా, ఈ మాట వినగానే వాళ్ళమ్మ చేపడుకుని ఉంటాడు. ఏంగి హీరో అంటూ ఉంటాడు, అమ్మ మనం ఇప్పటి నుంచి ఫ్యామిలీ మనం కలిసి ఉంటామని అంటూ ఉంటాడు. అప్పుడే లిఫ్ట్ ఉంది కదా ఆన్ అయిపోయి ఉంటుంది, వీళ్ళిద్దరు పైన ఫ్లోర్కి వచ్చేసి ఉంటాడు. ఏంగి హీరోనే ఉంది కదా, హీరో వాళ్ళ పియతోటి ప్లాన్ పెట్టి ఉంటుంది. ఇంక వాళ్ళిద్దరు ఉన్నారు కదా అదే రూమ్లోకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వీడియోస్ ఉంటాయి కదా హీరోవి, అవన్నీ ప్లే చేసి చూపిస్తూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, ఈ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకే హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, హీరోనికి బ్యాచిలెట్ ఇచ్చేస్తుంటుంది. ఇంకే హీరో వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, మీ ఇద్దరు రిలేషన్షిప్ నేను ఇంకో ఒప్పుకోనని అంటూ ఉంటుంది. ఇంకే హీరోని అంటూ ఉంటుంది, నేను ట్రై చేస్తాను మిమ్మల్ని ఒప్పించేలాగా అని అంటూ ఉంటుంది. వెరీ సరే హీరోని ఉంది కదా, ఇంక వన్ వన్ తోటి ఇంక వాళ్ళ ఫ్రెండ్ తోటి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. తర్వాత హీరో పియే వచ్చి ఇంకా మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నాడని అంటూ ఉంటుంది. ఇంకే హీరోని ఇంకా వన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఇంకా ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక వన్ వన్ కరెక్ట్ టైం అని హీరోని ఫోన్ తీసుకొని హీరోకి మెసేజ్ చేసి ఉంటుంది, ఇంకా హోటల్కి రమ్మని. ఇంకా హీరో ఉన్నాడు కదా ఆ హోటల్కి వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరోని చెప్పిన ఆ హోటల్కి మెసేజ్ చేసి ఉంటుంది కదా. ఇంకా హీరో ఉన్నాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎక్కువగా ఫుడ్ చూసి ఉంటాడు. ఇంకా హీరోని ఇదంతా పెట్టింది అనుకొని చాలా హ్యాపీగా అక్కడ ఉన్న జ్యూస్ ఉంటుంది కదా తాగుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి తల మొత్తం తిరుగుతూ ఉంటుంది. వేరే సరి హీరో వాళ్ళ పేయ అన్నాడు కదా, హీరోనికి చెప్తూ ఉంటాడు, మీరు మా బాస్ని పిలిచారు కదా హోటల్కి రమ్మని, హీరోని అంటూ ఉంటుంది, నాకు ఈ విషయం తెలియదని అంటూ ఉంటుంది. వేరే సైడ్ ఇంకా హీరో దగ్గరికి వన్ వన్ వచ్చి ఉంటుంది. ఇంకా హీరో దగ్గరికి బాగా క్లోజ్గా వస్తూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా, వన్ వన్ని తోసేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో అడుగుతూ ఉంటాడు, నీకు ఏం కావాలి చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా వన్ వన్ అంటూ ఉంటుంది, నువ్వు నన్ను ఫస్ట్ లవ్ చేసేదానివి కదా, లవ్ చేసేవాడు కదా, నా దగ్గరికి రాని అంటూ ఉంటుంది. వేరే సరే హీరోని ఉంది కదా ఆ హోటల్కి వచ్చేసింది. ఇంకా వాళ్ళ పియ గురు వచ్చేసింటాడు. అప్పుడే వన్ వన్ సౌండ్ వినడంతో హీరోని ఉంది కదా బెడ్షీట్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా హీరో అన్నారు కదా, వన్ వన్ని కట్టేసి ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని పిలుస్తూ ఉంటుంది. వేరే సరే హీరో అంటుంటాడు, నేను ఇక్కడ ఉన్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నేను ఏమీ చేయలేదు నిజంగా నమ్మని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని హక్ చేసుకుంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. ఇంకా హీరోకి తెలిసింటుంది హీరోని ఉంది కదా తనని నమ్ముతుందని. ఇంకా హీరో ఉన్నారు కదా, చాలా హ్యాపీగా హీరోని హక్ చేసుకుని ఉంటాడు. వేరే సైడ్ వన్ వన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా హీరోది ఇంకా ఒక వన్ వన్ది వీడియో ఉంటుంది కదా, అది రికార్డ్ చేసి ఉంటుంది. ఇంకా ఈ వీడియో చూసి ఇంకా స్మైల్ చేస్తుంటుంది, ఏదో ప్లాన్ చేస్తుంటుంది. అప్పుడే వన్ వన్కి వాళ్ళ అమ్మమ్మ నుంచి కాల్ వచ్చి ఉంటుంది. ఇంకా ఒక వన్ వన్ ఉంది కదా, సాడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని. ఇంకా వన్ వన్ ఉంది కదా, వెళ్ళిపోయి ఉంటుంది. వన్ వన్ పియే ఉంటుంది కదా, ఆ వీడియో చూసి ఈ వీడియో ఎవరికో పంపించేసి ఉంటుంది. వేరే సైడ్ బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా హీరో కోసం చేస్తూ ఉంటాడు, హీరో ఉన్నాడు కదా రాలేదు. హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ ఉంటాడు కదా, ఇంకా హీరో సీవీఓ ఇంకో కంపెనీ మొత్తం తీసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ వీడియో ఉంటాడు కదా, మిగతా అందరి ముందు ప్లే చేసి ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ ఉంటాడు కదా, చెప్తూ ఉంటాడు, హీరో ఉన్నాడు కదా సీవీఓకి అసలు షూట్ కాదని అంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళందరూ మెంబర్స్ అంటూ ఉంటాడు, అవును హీరో అసలు సీఈఓకి పోస్ట్ అసలు పనికిరాడని అంటూ ఉంటాడు, హీరోని తీసేయాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, ఈ విషయం గురించి తనకు కూడా ఏమీ తెలీదు, తనకు కూడా ఏమీ మాట్లాడే సెలెంట్గా ఉంటుంది. ఇంకా న్యూస్లో ఇదంతా వచ్చింటుంది, హీరో ఉన్నాడు కదా అది చూసి షాక్ అయిపోయి ఉంటాడు, తనని కంపెనీలోంచి తీసేశారని. వేరే సరే హీరోనే ఉంది కదా, ఇంకా తను కూడా ఈ న్యూస్ చూసి ఉంటుంది, హీరోని ఆఫీస్లో నుంచి తీసేశారని. ఇంకా హీరోనే ఉంది కదా, ఇంకా ఫాస్ట్గా హీరోకి ఫోన్ చేస్తుంటుంది, కానీ హీరో ఉన్నాడు కదా ఫోన్ ఎత్తట్లేదు. ఇంకా హీరోని బ్యాగ్లో పాత ఇంటి తాళాలు ఉంటాయి కదా ఉండుంటాయి. ఇంకా హీరోనికి తెలిసి ఉంటుంది హీరో ఉన్నాడు కదా అక్కడే ఉంటుంది ని. ఇంకా హీరోని ఉంది కదా అక్కడికి ఎల్లుంటుంది, ఎక్కువగా ఫుడ్ పట్టుకుని ఎల్లుంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నాకు తెలీదు ఇల్లు నువ్వు కొనుక్కున్నావని, నేను ఏదైనా బ్యాగ్లో చేపెట్టినప్పుడు తాళాలు పాత ఇంటి తాళాలు దొరికాయి, నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలిసిందని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఇంకా హీరోనికి చెప్తూ ఉంటాడు, మా అమ్మ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా ఆ ఇల్లు నాకు ఇచ్చారు, ఇంకా ఆ ఇంట్లో ఉండడం అంటే నాకు ఇష్టం లేదు అంత పెద్ద ఇంట్లో అని అంటూ ఉంటాడు. నాకు ఇల్లు బాగుందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, అవును అంత పెద్ద ఇంట్లో ఎవరు ఉండలేరు, ఈ ఇల్లు బాగుంటుందని అంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా రోజు ఇంకా చూస్తూ ఉంటుంది, హీరో ఉన్నాడు కదా జాబ్ లేకుండా ఎలా ఉన్నారని. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, హీరోని దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇంకా గుణ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నీ యాక్టింగ్ అవన్నీ వదిలేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే కుదరదు అని అంటూ ఉంటుంది.
ఇంకా ఈరోని అంటూ ఉంటుంది, ఈరో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు అందుకనే నేను రాలేనని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా ఈ మాటలన్నీ వినేసి ఉంటాడు. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడుకు, నువ్వు వెళ్ళు నీ షూటింగ్కి, నేను ఏదో ఒక జాబ్ వెతుకుంటానని ఈరో ఉన్నాడు కదా బయటకు వచ్చి వెతుకుంటూ ఉంటాడు, వెళ్ళుంటాడు. ఇంకా ఈరో ఉంటాడు కదా ఇంకా పిఏ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అంటే పిఏ ఉన్నాడు కదా ఈరో దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా ఇంకా పిఏని వెతకమని అంటూ ఉంటాడు. అసలు నా స్టెప్ బ్రదర్ ఉన్నాడు కదా, అసలు కంపెనీలోని ఏమి ఇల్లీగల్ పని చేస్తున్నాడో మొత్తం డీటెయిల్స్ కావాలని అంటూ ఉంటాడు. వేరేసారి ఈరో అమ్మ ఉంది కదా, ఈరోనికి ఫోన్ చేసి ఉంటుంది, నేను ఈరో కోసం ఏదో చేయాలనుకున్నావు కదా, ఇప్పుడు 1-1 ఎక్కడ ఉందో నాకు అడ్రస్ తెలుసు, అక్కడికి వెళ్ళని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోనే ఉంది కదా ఆ అడ్రస్ తోటి ఇంకా 1-1 ఉన్న ప్లేస్కి ఎలా ఉంటుంది. ఇంకా 1-1 ఉంది కదా చాలా సాడ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది కాబట్టి. 1-1 ఉంది కదా ఈరోని చూసేటది, ఇంకా 1-1 అంటూ ఉంటుంది, ఇప్పుడు నన్ను అడగడానికే కదా వచ్చావు అడుగు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని అంటూ ఉంటుంది, కాదు నేను హెల్ప్ అడగడానికి వచ్చాను, అది కాకుండా ఈరో అన్నారు కదా ఏమీ మిస్టేక్ చేయలేదని మిగతా వాళ్ళందరూ చెప్పు, ఈరో ఉన్నాడు కదా తన కంపెనీలోని సీఈఓని ఆ ప్లేస్ తీసేశారు, ఇంకా వేరే పర్సన్ పెట్టారు, ఇంకా కంపెనీ మొత్తం లాస్లో ఉంది, ఇంకా నువ్వే హెల్ప్ చేయగలవు అని ఈరోని అడుగుతూ ఉంటుంది. ఇంకా 1-1 ఉంది కదా ఒప్పుకొని ఉంటుంది. వేరేసరి ఈరో ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ తాతయ్యని ఇంకా వాళ్ళ అమ్మని పిలిపించుంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా వాళ్ళ స్టెప్ బ్రదర్ ఇంకా కంపెనీలో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని మొత్తం చెప్పేసి ఉంటాడు. ఇంకా తనని నా పేరు ఇరికిస్తున్నాడని ఇంకా ఈరో ఉన్నాడు కదా చెప్పి ఉంటాడు. ఇంకా ఈరో వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ స్టెప్ బ్రదర్ని బాగా తిట్టి ఉంటాడు. ఇంకా తనని కంపెనీలో నుంచి ఇంకా సీఈఓ పోస్ట్లో నుంచి తీసేసి ఉంటాడు. ఇంకా ఈరోకి సీఈఓ పోస్ట్ వచ్చేసి ఉంటుంది. వేరే సైడ్ ఈరో ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ అమ్మతోటి న్యూస్లోనే ఇంకా మాట్లాడుతుంటాడు, న్యూస్ రిపోర్టర్ వాళ్ళతోటి. ఇంకా ఈరోనే ఉంది కదా ఆ వీడియో చూస్తూ ఉంటుంది. ఇంకా ఈరోనికి తెలిసి ఉంటుంది ఈరో ఉన్నాడు కదా ఏమి జాబ్ వెతకడానికి వెళ్ళలేదు, ఇంకా యాక్టింగ్ చేశారని. ఇంకా ఈరోకి ఈరోని మాత్రం చాలా కోపం వచ్చింటుంది. ఈరోనే ఉంది కదా ఈరో దగ్గరికి వెళ్ళి ఇంకా అరుస్తూ ఉంటుంది, నువ్వు నాకెందుకు మొత్తం చెప్పలేదని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు, నేను కనిపెడుతున్నాను ఒకవేళ ఈ విషయం తెలిస్తే నువ్వు సాడ్ అయిపోతావని నేను ఈ విషయం దాచిపెట్టానని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోని మాత్రం ఈరో మాట వినదు, ఇంకా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. చాలా రోజులు అయిపోయి ఉంటాయి కానీ ఈరోనే ఉంది కదా ఈరోతోటి అసలు మాట్లాడదు. వేరే సరే ఈరో ఉన్నాడు కదా ఈరోని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈరో వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా ఫోన్ చేసి ఉంటుంది, ఇంకా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది. ఇంకా ఈరో వాళ్ళ పిఏ ఇంకా ఈరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా ఈరోనికి అక్కడ సర్ప్రైజ్ ఇచ్చి ఉంటాడు. ఏం సర్ప్రైజ్ అంటే ఈరో ఉన్నాడు కదా ఈరోనికి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఇంకా జరిగిన విషయాలు ఉంటాయి కదా అవన్నీ అనిమేషన్ లాగా పెట్టి ఉంటాడు. ఈరోని ఉంది కదా అదంతా మొత్తం చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో అంటాడు కదా హీరోయిన్ని ఇంకా ప్రపోజ్ చేసి ఉంటాడు అందరి ముందు. ఈరోని ఉంది కదా ఈరోకి ఆన్సర్ ఇవ్వకుండా ఇంకా ఈరోని వాటర్లో తోసేసి ఉంటుంది. ఇంకా ఈరోనే ఉంది కదా ఈరోకి కాంట్రాక్ట్ పేపర్ చూపించి ఇంకా నువ్వు నా మాట మొత్తం వినాలి, రివర్స్లో ఈరోనే ఉంది కదా ఈరోని ప్రపోజ్ చేసి ఉంటుంది. ఈరో అడుగుతుంటాడు, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోనే ఉంది కదా ఈరోని అడుగుతూ ఉంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు చేసుకుంటానని అంటూ ఉంటాడు. ఈ డ్రామా ఉంది కదా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది, వీడియో ఎలా ఉందో కొద్దిగా కామెంట్ చేయండి. అలానే ఈ డ్రామా అయితే నాకు చాలా నచ్చింది, లాస్ట్ పార్ట్ అది ఇంకా సూపర్గా ఉంది. అందుకనే మీకు కూడా వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొకటి విషయం ఏంటంటే నా ఛానల్లోనే చాలా రివెంజ్ డ్రామాస్ ఉన్నాయి, మీకు అందులో ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకుండా. నాకైతే రివెంజ్ డ్రామా చాలా ఇష్టం, మీకు కూడా ఏదైనా రివెంజ్ డ్రామా తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి ఫ్యాన్స్. ఓకే ఫ్యాన్స్, మళ్ళీ కొత్త డ్రామాతోటి మళ్ళీ కలుద్దాం, బాయ్.